జై శ్రీమన్నారాయణ ఐదు వందల యాభై ఒకటవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యాభై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓం వేధే ఓ శ్రీమన్నారాయణ నీ వైభవాన్ని నీ అనంతమైనటువంటి ప్రభావాన్ని నువ్వు నిరంతరము ధరించి ఉంటూ ఆవిష్కరించుకుంటూనే ఉంటావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య దివ్యశ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం వేధసే నమ అనంతమైనటువంటి వైభవాన్ని నిరంతరము ధరించి ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు మన వైభవాన్ని పెంచటము కోసం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ స్వామిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో కబంధుడు శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు రామా నువ్వు సుగ్రీవునితో స్నేహం చేసుకో అతడు ఒక్కరోజులోనే స నదీన్ విపులాన్ శైలాన్ గిరి దుర్గాని కందరాన్ ఒక్క రోజులోనే నదులను కొండలను పర్వతాలను గుహలను అంతటా వెతికి పత్నీంతే అధిగమిష్యతి నీ భార్య సీత ఎక్కడ ఉందో తెలుసుకోగలడు సుగ్రీవుడు హో రామా అతడు తన వానరాదులందరినీ కూడా అన్ని దిక్కులకు పంపించి రావణాసురుడి దగ్గరికి కూడా పంపించి రావణాసురుడి ఇంట్లో సీత ఎక్కడ ఉందో తెలుసుకోగలడు హో రమా నీ సీత మేరు పర్వతము మీద ఉన్నా సరే పాతాళములో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే సుగ్రీవుడు వెతికి రాక్షసులందరినీ సంహరించి నీ సీతను పునఃప్రదాస్యతి నీకు మళ్ళీ సమర్పించగలిగినంతటి గొప్పవాడయ్యా సుగ్రీవుడు రామా సుగ్రీవుడితో స్నేహం చేసుకో ఇదిగో ఇటువైపున బయలుదేరి వెళ్ళు ప్రతీచీం దిశం ఆశ్విత్య పశ్చిమ దిక్కుకి ప్రయాణం చెయ్యి దారిలో నీకు ఫలాని అమృత కల్పాని భక్షయంతో గమ్యధ ఎన్నో పండ్ల చెట్లుంటాయి పండ్లు తినుకుంటూ వెళ్ళండి లక్ష్మణ నువ్వు చెట్లను ఎక్కి పండ్లు కోసి రాముడికి ఇవ్వవయ్యా మీరిద్దరూ ఆ రకంగా నది దగ్గరకు వెళ్ళండి ఆ పంపా తీరములో చాలా ఆహ్లాదంగా ఉంటుంది రామా నీకు కాస్తైనా ఊరట కలుగుతుంది అక్కడ అక్కడ మతంగ మహాముని శిష్యులు ఉండేవారు వారంతా గురువుగారి కోసమని సంభారాలు సమిధలు తెస్తూ ఉంటే వారు అలిసిపోతే వారి శరీరము నుండి భూమి మీద పడిన చెమట బిందువులే అక్కడ పుష్పాలై ఉన్నాయి అందుకే రామా ఆ పుష్పాలు ఎప్పుడు ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటాయి రామా ఇప్పుడా శిష్యులందరూ ఎవరు లేరు అందరూ గతించారు కానీ శ్రమణి శ్రమణీ శబరీనామా శబరి అనే ఒక సన్యాసిని మాత్రం ఇప్పటికీ అక్కడే ఉంది రామా ఆ మతంగ మహాముని శిష్యులకు పరిచారకము చేసేటటువంటి శబరి త్వాంతు ధర్మే నిత్యం ఏనాడూ ధర్మము తప్పనటువంటిదయ్యా శబరి రామా మరి నువ్వేమిటో తెలుసునా సర్వభూత నమస్కృతం ఈ లోకములో అందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి నువ్వు దేవోపమం దేవుడిలాంటి వాడివయ్యా నువ్వు రామా అయితే ఆ శబరి దృష్టవా నిన్ను చూసి స్వర్గలోకం గమిష్యతి స్వర్గలోకానికి వెళ్ళిపోవటం కోసం ఎదిరి చూస్తుంది ఆ శబరి నీకోసం ఎదిరి చూస్తుందయ్యా అని కబంధుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ ప్రతినిత్యము నారాయణాస్త్ర అనుసంధానము చేస్తూ నోరార రామనామ గానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ రామ హే హే రాజ రామ ీతారామ హే హే సీతారామా యాభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి వేధాస్వాంగ అజితకృష్ణో దృఢ సంకర్షణ अच्युता वरण वारुणो पुष्कराक्षो महामना वेधस्वांगोजिष्ण दृढ़सोच्युता वरुण वारुणो वृक्ष पुष्कराक्षो महामनाः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ वेधसे नमः ॐ वेधसे नमः ॐ वेदसे नमः